ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము పెట్టబెడే సర్దుకొని ఒక ఆత్మీయమైన బంధువుల దగ్గరికి వెళ్తున్నాం. శ్రేయ గ్లాసులు ఏ వాచల గ్లాసులు స్టీల్ గ్లాసులు శ్రేయ గ్లాసులు మీద దిని దిని బోర్ ఉంటుందన్న. రేపు పాపల కారం ఎక్కి వస్తా. అది ఇది మనిల్లు కాదు జీ. నేనే ఉండాను అజ్జి చికెన్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము పెట్టబెడే సర్దుకొని ఒక ఆత్మీయమైన బంధువుల దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. చాలా ఎక్కువ బ్లడ్ రిలేషన్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. పాత వాళ్ళు అయితే తెలుస్తుంది, కొత్త వాళ్ళు అయితే ఎవరేంటి అనేది తెలియదు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మేము ఇంతకుముందు అపార్ట్మెంట్స్లో ఉండి ఖాళీ చేసి వచ్చేటప్పుడు మేమున్న ఫ్లోర్లోనే చివరికి ఉన్న ఆంటీ వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు, చాలా బాగా చూసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్పేసి ఆంటీ అసలు ఊరుకోవట్లేదు, నువ్వు వస్తావా నేను రావాలా అంటున్నారు. సో ఆవిడని ఇక్కడికి రప్పించుకొని అంకుల్ ఉంటారు, తను పొద్దున్న వెళ్తారు. సో ఆయనకి ఇబ్బంది అయిపోద్ది అనమాట. కరెక్ట్ కాదు, అమ్మాయి ఉంటుంది ఇంట్లో, మా చెల్లె ఇద్ది. సో తను ఇబ్బంది పడుద్ది, తను పిలిచిద్ది. సో మేమైతే వాళ్ళు వస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాం, అంత ఇదిగా అడుగుతున్నారు అని చెప్పేసి మేమే బయలుదేరుతున్నాం. కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది ఒంట్లో. ఇంకా అదే అక్కడికి వెళ్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అక్కడికి వెళ్ళాక చాలా చాలా హ్యాపీగా ఉంటాను. నేను ఎలా ఉంటాను ఏంటి అనేది మీకు బ్లాగ్ లో తెలుస్తుంది, చూసేయండి. మొత్తానికి అయితే లైట్స్ అన్ ఆఫ్ చేసేసి బెడ్ లైట్స్ వేసేసి తాళం వేసి మేమైతే బయలుదేరాం. అదే పైకన్ కుక్కలు అయితే వచ్చేస్తాయి. వచ్చేసాం ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే. ఆంటీ గుమ్మంలో నిల్చొని మరీ వెయిట్ చేస్తుంది. మా ప్రిన్సీ ఆనందానికి అయితే అవధులు లేవు, సొంత నానమ్మ లేనందుకు ఆంటీ అయితే చాలా చాలా బాగా చూసుకుంటారు. ఆంటీకి ప్రిన్సీ అన్న చాలా ఇష్టం, ప్రిన్సీకి ఆంటీ అన్న చాలా ఇష్టం అన్నమాట. చాలా ప్రేమగా ప్రాణంగా చూసుకుంటారు. ఆ విషయంలో మాత్రం ప్రిన్సీకి నానమ్మ లేని లోటు తీరుతుంది. మొత్తానికి అయితే ఆంటీ వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఆంటీ వాళ్ళ ఫేస్ కనపడకూడదని చెప్పేసి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వీడియో అనేది తీయలేదన్నమాట. సో అంతే, అంతం చూసే రీజన్ ఏం లేదు. మేము చూద్దాం అనుకున్నావా? తిను బ్లాగ్ స్టార్ట్ చేద్దాం, ఫోన్ తీసుకుని నేను బ్లాగ్ చేద్దాం స్టార్ట్ చేశాను, ఇద్దరు ఒకేసారి. సో చెప్పేది చెప్తున్నా, వచ్చేసాము, వచ్చేటప్పుడే తినేసి వచ్చాము ఇంట్లోనే. ఏమంటారు, ట్యాబ్లెట్స్ ఇప్పుడే వేసుకున్నాను, కూర్చున్నా లాంటితో కాసేపు మాట్లాడి. వాళ్ళు డాక్టర్లు ఏం కాదు, నీ హెల్త్ అప్డేట్ మొత్తం అందరు చెప్తున్నా, తిన్నాను ట్యాబ్లెట్లు వేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు, వాతావరణం చల్లగా ఉంది, కొంతమంది అడుగుతారు వేడివేడిగా నీళ్ళు తాగచ్చు, ఎందుకు ఇష్టాలు చెప్పు. మాట్లాడాను ఇంకా వాళ్ళని, నీ ఇరుగు పొరుగోళ్ళు మాట్లాడిన నాతో చెప్తారు, నా స్ట్రే బ్లాస్ట్ వాళ్ళంతా అయితే మాట్లాడినట్టావా? శ్రేయోభిలాషులు ఓరేక్షన్ చేసి 10 సార్లు అనిపిస్తే ఎవరికైనా టంగ్ స్లిప్ అవుతుంది. శ్రేయోభిలాషులు, 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 శ్రేయోభిలాషులు. సరే ఫ్రెండ్స్, లాగ్ అనేది పొద్దున్న నుంచి కంటిన్యూ చేస్తాం. సో ఇవాళకి దిస్ ఇస్ నాగ్ నాగి సైనింగ్ ఆఫ్ అని చెప్పే రోజు ఎప్పుడు వచ్చింది. సో బై ఫ్రెండ్స్, గుడ్ నైట్, పొద్దున్న కలుద్దాం. ఇది దర్గా అంటున్నా ఇంటికి, దేనికి చెప్తా క్యారీ చేయడం. ఓకే బాయ్ ఫ్రెండ్. ఏం తాగుతున్నా? హాట్ వాటర్. ఓకే.
అలా నైట్ హాట్ వాటర్ తాగేసి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ గ్లాస్ పాలు తాగేసి పడుకున్నాము. ప్రిన్స్ అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఏమేమి అడగాలి వాళ్ళ దాదిని అవన్నీ అడిగేస్తూ ఉండే అనమాట. నైట్ వాళ్ళిద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకొని పడుకున్నారు. మార్నింగ్ మీరు లేచేసరికి ఆంటీ చికెన్ తెప్పించేశారు. సో చికెన్ ఫ్రెష్గా కడిగేసి కూర అయితే పొయ్యి మీద వేశారు. కాస్త చికెన్ తీసి చికెన్ పకోడీకి కలిపారనమాట. సో రెసిపీ అయితే మీతో ఏం షేర్ చేయట్లేదు. నా మనసులో మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆంటీ వాళ్ళు ఎంత కేర్గా చూసుకుంటారు ఏంటనేది వాళ్ళ గురించి నాకు అనిపించిన ఫీలింగ్స్ అయితే చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ రోజుల్లో అయిన వాళ్ళు కూడా ఎవ్వరు అంత ఇదిగా చూడరు. సో నాకు చాలా కనెక్ట్ అయ్యారనమాట హార్ట్కి. సో వాళ్ళ గురించి చెప్పాలి అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఏదో వీడియోలో చెప్తున్నామని కాదు, మీకు తెలుసు మేమిద్దరమే ఉంటామని. ఉన్నారు రిలేషన్స్, బట్ అంత ఇదిగా ఎవరైతే మేము వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ కలవడం కానీ అలాంటివి అయితే ఏమీ జరగవు. సో ఆంటీ నాకు బాగాలేదు, టైఫాయిడ్ అన్నప్పటి నుంచే రమ్మని చాలా అడుగుతున్నారు. నేనే వెళ్ళలేదు, వెళ్ళి వాళ్ళకి ఎందుకు బర్డెన్ అవ్వాలి, ఇప్పుడు బాగుంటుంది, చేస్తూ ఉంటే చిరాకు వచ్చేది, ఆ రిలేషన్ పాడవద్దు అని చెప్పేసి ఇన్ని రోజులు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మరీ మంచం పట్టేసి అయితే ఏమీ లేను కదా, కొంచెం తిరుగుతూ ఉన్నాను, అలా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చులే అని చెప్పేసి వెళ్ళానన్నమాట. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఎంతసేపటికి నాకు ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఇస్తూనే ఉన్నారనమాట. మా అమ్మకి హ్యాండ్ బాగాలేదు కదా, మా అమ్మ ఏం చేయలేకపోయింది కదా, సో మా అమ్మలాగే చూసుకున్నారు. మా అమ్మ ఈ వీడియో చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో పోనీలే నా కూతురు ఒక రెండు రోజులన్నా కడుపు నిండా తిన్నది, వాళ్ళు బాగా చూసుకున్నారని ఆంటీ వాళ్ళ అమ్మకి తెలుసు అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ నా మాటల్లో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సారీ ఫ్రెండ్స్, ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయా, ఏడుపు వచ్చేసింది. సో ఒక పక్క అయితే చికెన్ ఉడుకుతుంది, అండ్ ఒక పక్క చికెన్ పకోడాకి అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశారా ఆంటీ. ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలి, నచ్చింది అని అంటే మాత్రం నెక్స్ట్ టైం డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో చికెన్ కర్రీ అండ్ పకోడీ చేసింది. నాగీకి పకోడీ అంటే చాలా ఇష్టం. మాకేమిష్టం, మేమేం వండుకుంటాము, ఏం తింటాము అనేది కూడా ఆంటీకి బాగా తెలుసు అనమాట. దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ కలిసి ఉన్నాము. మేము అక్కడ అపార్ట్మెంట్స్లో ఇల్లు ఖాళీ చేసి రావడంతో ఇంకా ఆంటీ వాళ్ళకు కూడా ఉండాలనిపించలేదు. మాదంటే రెంట్ వాళ్ళదోను, అయినా కూడా ఖాళీ చేసి వచ్చేసారు ఇక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టిఫిన్ చేసేసాను, రెడీ అయిపోయాను. సో నాగీ అయితే బ్రష్ చేశాడు, టిఫిన్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దా. అజీ ఏం చేస్తున్నావు? అజీ ఇల్లు ఉడుతున్నానే. అజీ ఇది మన ఇల్లు కాదు. అజీ మర్చిపోయా, అలవాటు కదా. లేదు ఊడి చేస్తున్నా. అయ్యో సరదాగా ఎందుకు ఇక్కడ రాగానే గుర్తొచ్చింది. రోజు ఇట్లా చేసే పనులన్నీ తప్పించుకున్నాడు అనమాట. టిఫిన్ పెట్టలేదు, నాకు టాబ్లెట్స్ ఇవ్వలేదు, పాలు ఇవ్వలేదు, ఏమీ లేదు. మొత్తం ఆంటీ ఏ చూసుకున్నారు. అయ్యగారికి రెస్ట్ దొరికింది, అందుకే వాళ్ళు చేసే పనులు ఇవి ఉన్నాయిగా. అమ్మ ఈ టైంకి పని తప్పింది, ఈ టైంకి పని తప్పింది అని అన్ని అనుకుంటా ఉంటే ఇది కావాలని చేసావు. పని తప్పింది అని అనుకోలేదు, నీకు చేసేది నేను పనిలో ఫీల్ అవ్వలేదు. నువ్వు మరీ కావండి, నా డెలివరీ టైంలో అయితే మీరే ఉండాలి. డాక్టర్స్తో మాట్లాడడం కానీ వాళ్ళ లాంగ్వేజ్ మా అమ్మకు రాదు, మా అమ్మ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, చాలా ఇబ్బంది అవుతుంది. చికెన్ కర్రీ, టమాటో ఎగ్, దోసకాయ టమాటో ఎగ్, బిర్యానీ రైస్ అండ్ వైట్ రైస్. సో రెడీ అయిపోయిన ఫుడ్ అయితే తినడానికి నేనే ఉండాను. అది చికెన్ కర్రీ ఏంటి ఎక్స్ప్రెషన్? ఏమని మాట్లాడచ్చు, కనపడదు కావాలని అన్నానని తెలుస్తుంది. ఇది నాకు చూడు, ఈ నాయే చికెన్ ముక్కలు నీ కాదు, నువ్వు తినొద్దు. దాని తీసుకోవద్దండి, ఓవరాక్షన్ చేయకు. ఏమో చూడు, చాలా వేసుకోవాలండి పప్ప, చాలా వేసుకో. వద్దా వేసుకున్నాళ్ళేమ్మా, చాలా
చెప్పలు వద్దా ఓయ్ నేనైతే ఇది వేసుకుంటానమ్మా కొంచెం అది కొంచెం ఇది దోసకేటమాట మేము మా ఇంట్లో చేసుకోం కదా ఆంటీ అందుకే ఇవన్నీ ఏం తినాలనిపించిన ఇప్పుడు అన్నీ తినేసేయాలి దోసకాయ టమాటా కర్రీ మా ఇంట్లో చేయరు ఎందుకంటే ఇగో అయ్యగా తినరు ఇక్కడ ఉంది కాబట్టి చక్కగా పకోడీ వేసుకుంటాం పకోడీ ఏమో ఆంటీ వస్తారు चल 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 చాలా డేస్ తర్వాత చికెన్ తిన్నానన్నమాట కర్రీ అసలు తినలేదు పకోడీ ఒకటే తిన్నాను తర్వాత ఈవినింగ్ ఆంటీ చపాతీలు చేశారు చాలా అంటే చాలా స్మూత్గా పొరలు పొరలుగా చాలా బాగా చేస్తారు నేను ఇలాగే చేస్తాను ఇంతకుముందు రెసిపీ కూడా మీతో షేర్ చేశాను సో ముందు ముందు ఇంకా చూపిస్తానులేండి సో సాయంత్రం అయితే చపాతీలు అన్నమాట చపాతీ విత్ మార్నింగ్ చికెన్ కర్రీ ఉందిగా చికెన్ కర్రీ నాకైతే దోసకాయ టమాటా చాలా నచ్చింది నేనైతే అదే తిన్నాను చూపించు పొరలు పొరలు ఉంది ఏ పని చేయలేని చూడండి ఎంత బాగుంది ఒకరు తింటే చాలు కడుపుండి పోదు రేపు ఇంటికి ఎలాగ చేద్దులే నువ్వు పిండి కలిపి నేను చేస్తాను కాల్చి నేను తింట కదా ప్రిన్సి నేను చేసుకోవాలి మీ పప్ప చేయడా నాకు ఎలా ఉంది పోదు వంట తిని తిని బోర్ వచ్చింది నాకైతే నీ అమ్మ ఎక్స్ట్రా చేస్తున్నావా ఇలా నేర్చుకోవాలి అసలు ఏమనేది అంటే చాలా అండి నాకు చాలా అండి నేర్చుకునేలాగా ఇది అంటారు కదా తినగ తినగ గారెలు చేయదని నా చేతి వంట తిని తిని జగస్టాలు చేస్తున్నాను తిని తిని బోలు పట్టేసినంట బాగుండి అంట ఈ బాగుండి నాకు తెలుసు నా శారీరక కోసం అన్నా వేరేగా చెప్పచ్చు కదా మొహం మీద తిని తిని బోలు కొట్టినంట రేపు పాకులో కారం ఎక్కి వేస్తా లేదంటే పాకులో సాల్ట్ చేస్తా విష్ణురాజు ఏమంట చనిపోయారో ఆయన సినిమా రండి అంకుల్ మంచిగా ఎంజాయ్ చేస్తూ రోజుకో మూవీ చూస్తున్నారు వద్దు వద్దు అన్న కానీ ఆంటీ బలంగా ఇంకోటి వేసారు అన్నమాట నా వల్ల కొట్టలేదు ఇప్పుడే తిండే బలంగా నాలుగు చపాతీలు ఏమయ్యాయి ఇంకా నాలుగు రోజులు పనిచేయడానికి బలం నాలుగు చపాతీలు ఎక్కువ తినంట ఆమె నాలుగు రోజులు ఎక్కువ పనులు చేయాలంట నాలుగు పనులు ఎక్కువ కూడా చేయొచ్చు ఇది అంతకే ఊరికే పోయే పిండం కాదు గట్టి పిండం సరేనా నువ్వేం బాధపడదు సింహం లాంటి శక్తి నాకు మా అమ్మ బొగ్గు మీద అంటే మా ఇద్దరు మొహాలు చూసి చూసి ప్రిన్సికి బోర్ కొట్టేసింది ఈ చపాతీలో చికెన్ టేస్ట్ వేరు వేరుగా ఉంది కానీ ఒక్కటి మనకి ఇద్దరం ఒకేలా చేసాం ఈ వాటర్ మీ దగ్గర మండరు మా దగ్గర మండరు సేమ్ ఒకే టేస్ట్ ఉన్నాయి ఇది మాత్రం కలిసింది అమ్మాయ్యారు